హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటిదండి. ఈ యొక్క నోటిఫికేషన్లో ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి, అలాగే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో పే చేయాల్సినటువంటి పని లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 13 జిల్లాల అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక పోస్టింగ్ కనుక చూసుకున్నా సరే మీ యొక్క సొంత జిల్లాలోనే ఈ యొక్క ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్కి వెళ్ళిపోదామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో మనకిస్తున్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే అప్రెంటిస్ లేదా సేల్స్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తంగా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా కామర్స్ అయినా ఇంజనీరింగ్ అయినా ఎవరైనా పర్వాలేదు, జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క సేల్స్ ఆఫీసర్ లేదా అప్రెంటిస్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు శాలరీ వచ్చేసరికి నెలకి 9000 ప్లస్ దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ అయితే కనుక చాలా ఇస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఈరా పాసింగ్ కనుక చూసుకున్నట్లయితే 2019 అలాగే 2020 పాస్అవుట్ బ్యాచ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే మనకి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జెండర్ కనుక చూసుకున్నట్లయితే స్త్రీ పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన పని లేదండి. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేవి వీళ్ళ యొక్క గూగుల్ ఫామ్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదే రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ అక్కడి నుంచి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్స్ అన్నిటికీ కూడా చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి 8వ తారీఖుతో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఈ పోస్టుల భర్తీ కోసం ఏపీఎస్ఎస్టిసి వారు రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మహా అయితే కనుక మీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది, ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాలు అయితే మాత్రం మీకు మొబైల్కి మెసేజ్ రూపంలో కానీ లేకపోతే మీకు ఈమెయిల్ రూపంలో కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రం ఇమీడియట్గా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వితిన్ టైంలో అయితే కంప్లీట్ చేసేసుకోండి. అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా మన వీడియోని అయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. శ్రమయోజితే.